అందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నిన్నటికంటే కూడా చీనీకాయలు అత్యధిక సంఖ్యలో ఈరోజు మార్కెట్కి అనేది రావడం అయితే జరిగింది. రేట్ మాత్రం నిన్నటికంటే తక్కువ పోవడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, ఇన్ని కాయలు వచ్చినా కూడా రేటు ఆ మాత్రం వేశారు అంటే రేట్ అయితే పడిపోలేదు అని మనం గ్రహించవచ్చు. రేటు పెరుగుతోంది కదా అని చెప్పేసి రైతులు విపరీతంగా ఈరోజు మార్కెట్కి అనేది కాయలు పీక్ రావడం వల్లే ఇలా రేట్ అనేది తక్కువ వేయడం అయితే జరిగిందని నేను అనుకుంటున్నాను. ఇక మార్కెట్కి అయితే ఈరోజు 1300 టన్నుల చీనీకాయలు అయితే రావడం అయితే జరిగింది. ఇక రేట్ విషయానికి వస్తే ఈరోజు స్టార్టింగే 26,000తో స్టార్ట్ అయింది. టాప్ రేట్ వచ్చేసి 34,000 అనేది ఈరోజు టాప్ రేట్ పోవడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూడవచ్చు, మనం ఒకసారి ఇన్ని కాయలు వచ్చినా కూడా 34,000 వేశారంటే 2,000 తగ్గించి రేటు తగ్గలేదని నేను అనుకుంటున్నాను. ఇక టోటల్ కాడ విషయానికి వస్తే 38, 39 ఇలా కాయ సైజుని బట్టి రేట్లు పెరుగుతూ పోతున్నాయి. ఉల్లికల్లులో 44,000తో అమ్మినారని కామెంట్ పెట్టినారు. అలాగే ఇంకో అతను ఎవరు 46,000 అని పెట్టినారు. ఈసారి 50,000 అమ్మిన వాళ్ళు చాలా తక్కువగానే ఉన్నారనుకుంటాను నేనైతే. ఇలా రేట్లు ఇలాగే తక్కువ తక్కువ పోతే కన్నా ప్రతి సంవత్సరం కూడా ఇంకా భవిష్యత్తులో చిన్న రైతులు అనేది చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందేమో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.